శాంతియుతంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేదానికి మేము చేస్తున్నటువంటి పోరాటాన్ని అణిచివేయడం అన్నటువంటిది చాలా గర్హనీయమైనటువంటి విషయం. ఆంధ్రులకు ప్రత్యేక హోదా అన్నటువంటిది ఈ ఆయా పార్లమెంటులో గతంలో చేసుకున్నటువంటి నిర్ణయం, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ యొక్క ఉద్యమాన్ని అణచివేయడం జరుగుతూ ఉంది. దీనిలో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంతైనా ఉందన్నటువంటి విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ పోరాటాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కూడా మేము కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. మేము రాజీనామాలు కూడా సిద్ధంగా ఉన్నాం, అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు మోడీ గారు మనకు వాగ్దానం చేశారు కనుక మాకు ప్రత్యేక హోదా మోడీ గారు ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకుంది. 15 సంవత్సరాలు కావాలని చంద్రబాబు నాయుడు గారు అడిగారు కనుక చంద్రబాబు నాయుడు గారు కూడా బాధ్యత తీసుకుని ప్రత్యేక హోదా కొరకు వారు మంత్రులు రాజీనామా చేయించి, ఎంపీలను రాజీనామా చేయించి, మాటతో పాటు సంజీభావం తెలియజేసి వారు కూడా అవిశ్వాస తీర్మానంలో పాల్గొనాలని చెప్పి పార్లమెంట్ హౌస్ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు అరెస్ట్ చేశారు. మంచిదే, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తాం. ఇటువంటి అరెస్ట్లకు మేము భయపడేది లేదు. ప్రత్యేక హోదా సాధించే వరకు మా పోరాటం ఆగదని కూడా చెప్తాను.